హాయ్ ఫ్రెండ్స్ నేను రవి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మా ఊరికి దగ్గరలో చిన్న అడవి అది ఉందండి అక్కడ మామూలుగా వెళ్ళాను సీతాఫలం కొమ్మకు వద్దామని వెళ్తే ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి చూడండి ఈ కొమ్మకి కాయలు అయితే చాలా ఉన్నాయండి చెట్టు మొత్తానికి కాకుంటే ఇంకా ఇవి పక్వదశకి అయితే రాలేదంటే పరువెక్కలేదన్నమాట మనకి ఇలా ఉంటే చాలామంది కట్ చేసేసి పట్టుకెళ్ళిపోతారు ముగ్గుపోతాయి అనుకుని కానీ మన సీతాఫలం అనేది కొంచెం ఇక్కడ చూశారు కదా ఇలాగ ఉంటే ఇది పింది కింద లెక్కే అంటే కాయ కన్నా కొంచెం ఎక్కువ అనమాట అది ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ వైట్ డాట్స్ ఉండి కొంచెం గ్యాప్ వస్తే ఇక్కడ ఆ కనుపుల మధ్య గ్యాప్ వస్తే అది ముగ్గునట్టు అని అర్థం అంటే పరువు ఎక్కి మొగ్గడానికి సిద్ధంగా ఉందని అర్థం ఇవి వచ్చేసి ఇంకా ఒక టెన్ డేస్ ఉంటే కానీ రావండి ఇంకా మీదనైతే ఉన్నాయి నేను మీదకి వెళ్ళిన తర్వాత ఒక పండుని చూశాను ఆ పండుని కోసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది చెట్టునే ముగ్గుని పండు అనమాట మనకి ఎలాంటి రేర్గా దొరుకుతాయి ఎంతవరకు ముగ్గేంతవరకు అయితే ఉంచో కాకులు పిచ్చుకులు తినేస్తాయి కానీ ఇది ఎలాగో తప్పడిపోయింది మీదన ఉండడం వల్ల చెట్టు ఎక్కైతే కోసాను చూశారు కదా మనకి ఎలాగుంటే ఉంటే అది పండు అయిపోద్ది అనమాట ఇప్పుడు గట్టిగా ఉన్న చెట్టు ఉండేటప్పుడు గట్టిగా ఉన్నాయి కానీ పట్టుకెళ్ళి రెండు రోజులు ఎండుగడ్డలో కానీ లేదంటే బియ్యంలో కానీ కప్పెడితే ముగ్గుపోద్ది ఇది ఆల్రెడీ ముగ్గుపోయింది ఫ్రెండ్స్ మీరు చూడండి చాలా స్వీట్ అయితే ఉంటుందండి ఇక మెత్తగా అయిపోయింది కదా ఇలా నొక్కితే ఇలా మెత్తగా అయిపోతే ముగ్గుపోయినట్టు లెక్క అనమాట చాలా లోపల వైటిష్గా ఉంటుంది ఈ తినడం వల్ల మనకి శరీరానికి చెప్పలేనన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి మనకి మెయిన్ కాల్షియం మనకి గర్భిణీస్ స్థితి మనకి వచ్చేసి ఈ సీతాఫలం రోజు కూడా తింటే అంటే పిక్కలు ఊసేసి మనం తొక్కల్లో ఉన్న గుజ్జు వైట్ గుజ్జు తిన్నట్టయితే మంచి కాల్షియం అయితే ఒంటికి పడుతుందండి లోపల ఉన్న బేబీ చాలా హెల్తీగా అయితే ఎదుగుతుంది మన డాక్టర్స్ అయితే మనకి కాల్షియం లోపిస్తుంది ఎవరైతే ఉన్నారో గర్భిణీలు వాళ్ళకి సీతాఫలం సజెస్ట్ చేస్తారు తప్పకుండా ప్రతి డాక్టర్ కూడా అలాగే మనకి ముసలివాళ్ళలో కొంచెం కాల్షియం కూడా లోపిస్తే వాళ్ళకి కూడా అండి పిల్లలకు కూడా చాలా మంచిది ఇది మా బాబు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఇది వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి ఇలా చెట్లాంటి వచ్చి సీతాపాలెం కాయలు కోయడం మొగ్గేయడం అలవాటు అండి ఈ సీతాపాలెం అంటే నాకు చాలా ఇష్టం కాకుంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నప్పుడు ముందు మనం అన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి పెట్టాలి ఏంటంటే ఎదిగే పిల్లలకి ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఇక్కడికి మా బాబు ఉన్నాడు అడికి ఇచ్చాను అక్కడి సీతాఫలం ఇది మూడోసారి అండి చూడడం తెలియదు అడికి అది ఏం పండు పేరు ఏంటనేది ఆ కొమ్మతో పాటు తీసుకొచ్చాను కొమ్మ కూడా గుర్తుపడతాడు కదా రేపు పొద్దున్న ఏమైనా చెట్టు ఎక్కడన్నా చూసినా కానీ ఆడికి ఐడెంటిఫికేషన్ అది వస్తుందని చెప్పేసి ఆకలి ఎలా ఉంటాయి ఆ ఆకుల తేదీ చెట్టు ఎక్కడన్నా చూస్తే ఈ చెట్టుకి ఫలానా పండు కాస్తుంది అని చెప్పేసి ఆడు బ్రెయిన్లో కొంచెం ఫీడ్ అవుద్ది అని చెప్పేసి నేను కొమ్మతో పాటు తెచ్చాను ఇప్పుడున్న పిల్లలకి మనకి ఏ చెట్టుకి ఏ పండు కాస్తుందో తెలియదు ఆ ఆకులు ఎలా ఉంటాయో కూడా తెలియదు చెట్టు ఎలా ఉంటుందో తెలియదు మనమైతే ప్రతిదీ ప్రాక్టికల్గా చూపించాలండి చూపించినప్పుడు పొద్దున్న మనం ఉన్న లేకపోయినా కానీ ఆ పిల్లలు పలానా చెట్టు ఎలాగ ఇది పండు కాసే చెట్టు అని చెప్పేసి పెంచుకుంటారు పెరట్లోని ఒకవేళ నాటితే అదే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్